కాసేపట్లో కోనాయపల్లికి వెళ్లనున్నారు సీఎం కేసీఆర్. వెంకటేశ్వర స్వామి వారిని దర్శించుకోనున్నారు. స్వామివారికి ప్రత్యేక పూజలు చేయనున్నారు. సీఎం పర్యటన ఏర్పాట్లను మంత్రి హరీష్ రావు ఆధ్వర్యంలో స్థానిక నేతలు పూర్తి చేశారు. సీఎం కేసీఆర్ వస్తున్న నేపథ్యంలో ఆయనకు ఘన స్వాగతం పలికేందుకు సిద్దమయ్యారు. ఎన్నికల్లో నామినేషన్ వేసే ముందు ప్రతిసారి కేసీఆర్ ఈ ఆలయంలో పూజలు చేస్తూ వస్తున్నారు. ఈసారి వరుస బీఆర్ఎస్ సభలు, మధ్యలో యాగం నేపథ్యంలో ముందుగానే ఈ ఆలయంలో పూజలు చేయనున్నారు. తన నామినేషన్ పత్రాలను స్వామివారి సన్నిధిలో పెట్టి పూజలు చేస్తారు. ఈ నెల 9న గజ్వెల్తో పాటు కామారెడ్డిలో సీఎం కేసీఆర్ నామినేషన్లు వేయనున్నారు. అదే రోజు బీఆర్ఎస్ ఆశీర్వాద సభల్లో పాల్గొననున్నారు. కోనాయపల్లి వెంకటేశ్వర ఆలయం సీఎం కేసీఆర్ కి సెంటిమెంట్ ఆలయం. ఏ ఎన్నికలు వచ్చినా ఇక్కడ పూజలు చేసిన తర్వాతే సీఎం కేసీఆర్ నామినేషన్ వేస్తారు. సీఎం కేసీఆర్, హరీష్ రావు, ఇతర పార్టీల నేతలు ఎన్నికల సమయంలో వెంకన్నకు దర్శనం చేసుకుని స్వామివారి సన్నిధిలో నామినేషన్ పత్రాలు ఉంచి పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఈ దేవాలయ ముఖద్వారం దక్షిణ వైపు ఉంటుంది. ఇలా దక్షిణం వైపు ఉన్న దేవాలయాలు చాలా అరుదు. అది కూడా ఒక ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు. కాగా పురాతన ఆలయాన్ని అద్భుతంగా పునరుద్ధరించారు. సీఎం కేసీఆర్ సూచనలతో మంత్రి హరీష్ రావు దేవాలయాన్ని 3 కోట్లకు పైగా నిధులతో గుడిని పునర్నిర్మించారు. సీఎం కేసీఆర్ కోనాయపల్లి పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ విష్ణు అందిస్తారు. కాసేపట్లో సీఎం కేసీఆర్ సిద్దిపేట నియోజకవర్గంలోని కోనాయపల్లిలో ఉన్న వెంకటేశ్వర ఆలయానికి చేరుకుని ఉన్నారు. ఇక్కడ వెంకటేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహిస్తారు. గత 38 సంవత్సరాలుగా సీఎం కేసీఆర్ ఎక్కడ ఎన్నికలు పోటీ చేసినా లేదంటే ఏ కార్యక్రమం ప్రారంభించినా సిద్దిపేటలోని కోనాయపల్లి ఆలయంలో వెంకటేశ్వర ఆలయంలో పూజలు చేసిన తర్వాతనే కార్యక్రమాన్ని ప్రారంభించడం ఆనవాయితీగా సెంటిమెంట్గా వస్తున్న పరిస్థితి. 1983లో మరోసారి సీఎం కేసీఆర్ ఇక్కడ సిద్దిపేట నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. అతను ఆ ఎన్నికల్లో ఓటమి చెందారు. అయితే మళ్ళీ 1985లో వచ్చిన మధ్యంతర ఎన్నికల్లో సీఎం కేసీఆర్ ఇక్కడ నియోజకవర్గంలో పోటీ చేసే క్రమంలో ఇక్కడ కొనాయపల్లి ఆలయంలో ప్రత్యేక పూజ నిర్వహించి ఇక్కడ నామినేషన్ పత్రాలను తీసుకొచ్చి ఇక్కడ పూజలు నిర్వహించిన అనంతరం సీఎం కేసీఆర్ 1985 ఎన్నికల్లో ఘన విజయం సాధించడం జరిగింది. అప్పటి నుంచి కూడా ఈ సెంటిమెంట్ కొనసాగుతుంది. 1985 నుంచి కూడా ఏ ఎన్నికలు వచ్చినా ఖచ్చితంగా నామినేషన్ పత్రాలను ఇక్కడ సిద్దిపేటలో ఉన్న కోనాయపల్లి టెంపుల్కి ఆలయానికి తీసుకొచ్చిన తర్వాతనే ఇక్కడ ఆలయంలో పూజలు నిర్వహించిన తర్వాతనే ఖచ్చితంగా కార్యక్రమాలు చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇది ఇప్పటివరకు 1985 నుంచి ఇప్పటివరకు సీఎం కేసీఆర్ ఏ ఎన్నికలను ఓడిపోయిన పరిస్థితి అయితే లేదు. ఆనవాయితీ కొనసాగుతున్న పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది. 1985 నుంచి ఇప్పటివరకు కూడా వరుసగా జరుగుతున్న ఎన్నికల్లో అన్నింటిలో పాల్గొంటున్నారు. దీంతో పాటుగా టీఆర్ఎస్ ఆవిర్భావం సందర్భంలోనూ సీఎం ఆవిర్భావం టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు సంబంధించి కార్యక్రమం సందర్భంలోనూ సీఎం కేసీఆర్ ఇక్కడ ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ పూజ నిర్వహించిన అనంతరమే పార్టీ ఏర్పాటును ప్రకటించిన పరిస్థితి కనిపిస్తుంది. నేపథ్యంలోని సెంటిమెంట్గా ఉన్న ఈ ఆలయానికి సీఎం కేసీఆర్ మరకాసేపట్లో రానున్నారు. నేపథ్యంలో భారీ బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి భారీగా అంటే దాదాపు 250 మంది పోలీసులతో అధికారులతో ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారు. సంబంధించి మనం నిజోత్సవం ఇక్కడ ఆలయం వద్ద పటిష్టమైన బందోబస్తు ఎవరు ఇతరులు ఎవరు గ్రామానికి రాకుండా చూసుకుంటున్నారు. దీంతోపాటుగా ఆలయం వద్ద పటిష్ట బందోబస్తు కూడా ఏర్పాటు చేసి సీఎం ఎలాంటి అవాంఛనీయ సంఘటన చోటు చేసుకోకుండా చూసుకుంటున్నారు. అయితే సీఎం కేసీఆర్ సెంటిమెంట్గా ఉన్న ఆలయం ఇటు మంత్రి హరీష్ రావు కూడా సెంటిమెంట్గా ఉన్న పరిస్థితి. అదే సెంటిమెంట్ను మంత్రి హరీష్ రావు కూడా పాటిస్తున్న పరిస్థితి. 2004 ఉప ఎన్నికల్లో మంత్రి హరీష్ రావు ఇక్కడ ఉప ఎన్నికల్లో నామినేషన్ పత్రాలు స్వామివారి పాదాల వద్ద ఉంచి పూజ చేసిన అనంతరం స్వామివారి సమక్షంలోనే సంతకాలు చేస్తుంటారు. సరిగ్గా అదే ఆనవాయితీని మంత్రి హరీష్ రావు కూడా కొనసాగుతున్న పరిస్థితి. ఈరోజు కూడా అంటే ఈరోజు జరగబోయే పూజల్లోనూ ఇటు సీఎం కేసీఆర్తో పాటుగా మంత్రి హరీష్ రావు కూడా 2 నామినేషన్ పత్రాలను అక్కడే ఉంచి స్వామివారి వద్ద పూజ నిర్వహించిన అనంతరం నామినేషన్ సంతకాల పత్రాలపై సంతకాలు చేసి ఈరోజు నామినేషన్ సంబంధించిన పూజలు పూర్తి చేసే అవకాశం కనిపిస్తుంది. సెంటిమెంట్ అయితే పూర్తిగా కంటిన్యూ అవుతుంది. 1985 నుంచి ఇప్పటివరకు 38 సంవత్సరాలుగా ఏ కార్యక్రమం చేపట్టినా ఏ ఎన్నికల్లోనూ ఖచ్చితంగా నామినేషన్ పత్రాలు ఇక్కడ ఉంచిన తర్వాత ఇక్కడ పూజ చేసిన తర్వాతనే ఆ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదే సెంటిమెంట్ ప్రస్తుతం మంత్రి హరీష్ రావు కూడా కొనసాగుతున్న పరిస్థితి. మరికాసేపట్లో సీఎం కేసీఆర్ కొనాయపల్లి ఆలయానికి చేరుకునే అవకాశం ఉంది. కనపడుతున్న విష్ణు టీ